ready. రండి ప్రకాష్ గారు ఏంట్రా చూస్తూ నించున్నా ఇన్స్పెక్టర్ తన డ్యూటీ చేయడానికి వచ్చారు చేయి చాపరా చాపు అరెస్ట్ చేయండి సార్ రాశిని అరెస్ట్ చేయడానికి రాలేదు నేను మరి కమిషనర్ ఆఫీస్ లో ఎస్ సార్ ఐ విల్ అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ సార్ అని వీర లెవెల్లో ఛాలెంజ్ చేశావట ఆ బాధ్యత నేను తీసుకోలా వాళ్లే ఇచ్చారు నేను ఒక్కనే కాదు ఇంకా 7 స్క్వేర్స్ ఏర్పాటు చేశారు షిట్ చీ 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 కొన్నాళ్ల పాటు కాశీ కనిపించకుండా ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు బట్ ఈ రోజు శనివారం రేపు ఆదివారం కోర్టు సెలవు ఏం చేద్దాం సింగపూర్ పంపించేద్దామా ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ టైట్ గా ఉంది షిట్ ట్రైన్ బోరు మరి ఇప్పుడు ఏం చేద్దాం పట్టేశా మంచి ప్లేస్ పట్టేశాను ఎవరికి తెలియకుండా వీడిని ఎక్కడ ఉంచబోతున్నానో తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు నీకు తెలిసిన చోటే అర్థం గల నీళ్ళే ఏం షాకయ్యో దొంగ చేతికి తాళాలు ఇచ్చానా నాకు నీ మీద నమ్మకం ఉందయ్యా ఓ ఇతను కాశీ ఆదిత్య గారి తమ్ముడు కాశీ ఇదే నీ రూమ్ డోర్ లాక్ చేసుకో అలాగే నేను నా వైఫ్ తప్ప ఎవరు వచ్చినా తలుపు తెరవద్దు బీ కేర్ఫుల్ ఏమండి ఏమండి ఆగండి ఏంటి ఏంటి ఇదంతా కాశీ ఇక మీదట ఇక్కడే ఉంటాడు పని వాళ్ళందరికీ ఒక వారం లీవ్ ఇచ్చి పంపే ఏ అతను ఎవరినైనా హత్య చేసి వచ్చాడా నోరు మొయ్యవే ఇది నీకు అనవసరమైన విషయం జైలుకి వెళ్లాల్సిన వాడిని ఎందుకని మన ఇంటికి తీసుకొచ్చి కాపాడుతున్నారు అతను జైలుకు పోకూడదని మన ఇంటికి తీసుకొచ్చాను వద్దండి మీరు చాలా ఓవర్ గా వెళ్తున్నారు ఒక రౌడీ తీసుకొచ్చి ఐ విల్ కిల్ యు అతను రౌడీ కాదు నన్ను లక్షాధికారిని చేసిన ఆదిత్య గారి తమ్ముడు అతను ఇక్కడే ఉంటాడు అమ్మా అరే నన్ను ఇంకా నిద్రపోలేదా ఎందుకు నన్ను అమ్మతో గొడవ పడుతున్నావు గొడవ పడటం లేదురా అమ్మకి నెక్లెస్ కొనబోతున్నాను ఆది కోసం గొంతు పట్టుకొని చూస్తున్నాను పద పద పడుకుందా సార్ ఇదిగోండి సార్ మేను నేను క్యాష్ తప్ప కార్డు తీసుకున్నాను మీరు ఏం తింటారో నాకు ఎలా తెలుస్తుంది సార్ పొయ్యి తప్ప మీ హోటల్లో ఏం వేడిగా ఉన్నాయి ఇడ్లీ వడ పెసరట్టు ఉప్మా దోశ ఓకే ఒక ప్లేట్ ఇడ్లీ పట్టరా ఓకే సార్ మిగిలిన ఐటమ్స్ అన్ని పార్సల్ పట్టరా సార్ బిల్లు బిల్లా కొత్తోడు మనవు హలో ఐజీ ఆఫీసా సార్ నేనే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ తిన్నవాడికి బిల్లు కట్టాలట ఎన్కౌంటర్ పేరుతో లేపేద్దామా సార్ సార్ నేను ఇప్పుడు అన్ని తీసుకొచ్చేస్తాను సార్ కంట్రోల్ రూమ్ ఓవర్ ఏంటి శివ మీ నాన్న యూనిఫామ్ మళ్ళీ వేసుకొచ్చేసావా చూడు మీరా మా నాన్న యూనిఫామ్ కి గంజి పెడుతున్నాడు ఆ యూనిఫామ్ నాకు గంజి పోస్తుంది ఇవన్నీ నువ్వు పట్టించుకోకూడదు సెల్ ఫోన్ ఎవరిది దాని వానల్ని అడిగితే తెలుస్తుంది అవును కాశీ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది కాశీని అరెస్ట్ చేస్తే ఆదిత్యకి ఇన్స్పెక్టర్ ప్రకాష్ కి గొడవలు వస్తాయని మనం ప్లాన్ చేసాం కానీ కాశీ అరెస్ట్ కాలేదు కనీసం ఎక్కడున్నాడో తెలియలేదు వాడు ఎక్కడ ఉన్నాడో ఈజీగా కనిపెట్టచ్చు ఎలా టోపీ పెట్టుకుంటేనే నాకు టాప్ పంచదు ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ ఉందా ఉంది చాలు చాలు కాశీ వద్దు తాగండి సార్ హలో అయ్యా నమస్కారం నేను B2A2 మాట్లాడుతున్నాను అవునయ్యా మన డిపార్ట్మెంట్ వెతుకుతుంది కాశీ వాడు ఇక్కడే పక్కనే కూర్చుని మందు కొడుతున్నాడు మీరు వెంటనే మన వాళ్ళతో వచ్చారంటే వాడిని అరెస్ట్ చేయొచ్చు పెట్టరా ఫోను అయ్యా మా డిపార్ట్మెంట్ ని తలుచుకుంటుంటే నవ్వాలో ఆడవాలో అర్థం కావట్లేదు ఏంటి కాశీ గ్లాస్ ఖాళీగా ఉంది పసుగా ఎంజాయ్ అలా అయ్యా నేనేనయ్యా నా కోసం చెబుతున్నాను కాశీని అరెస్ట్ చేశారంటే మీరు ఏసీ అవుతారు నేను హెడ్ కానిస్టేబుల్ ని ఎస్ఐన్ అవుతాను తొందరగా రండి అయ్యా కట్ చేశాడు బాగా ఇరిటేట్ అయి ఉన్నాడు ఇంకొంచెం ఎక్కించామంటే మత్తులో డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకుందో మొత్తం కట్టేస్తాడు అయ్యా నేనేనయ్యా లైన్ కట్ అయిపోయిందయ్యా దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి అయ్యా ఏంట్రా వినేది కాశీ పక్కనే కూర్చుని జిన్ను కొడుతున్నాడయ్యా అక్కడ ఉండే ఛాన్స్ లేదు ఉన్నాడయ్యా ఈ పక్కనే ఖచ్చితంగా ఉన్నాడయ్యా దేన్ని బట్టి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారయ్యా అయ్యో అతను మా ఇంట్లో ఉన్నాడు అయ్యో అలాగా
నేనేటం మట్టిలో వాగేసింటాను. పోబెట్టే. ఓకే అయ్యా. ఏంట్రా? ప్రకాశంలోనే కాసు ఉన్నాడు. ఇది చాలు. 24 అవర్స్ టైం ఇచ్చాను. రెండు రోజులైంది. ఇంకా కాసిని అరెస్ట్ చేయలేదు. ఎందుకని? అన్ని చోట్ల వెతికాం సార్. వాడెక్కడా దొరకలేదు. వాడు ఎవరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళాడని నాకు అనుమానంగా ఉంది. వాడెక్కడున్నా నేను అరెస్ట్ చేస్తాను సార్. సార్, నేను ఈశ్వర్ని మాట్లాడుతున్నాను. మీరు వెతుకుతున్న కాశీ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. ఓకే మిస్టర్ ప్రకాష్ సార్, కమ్ విత్ మీ. సింహాచలం ఆ ఇంటిని పూర్తిగా రౌండప్ చేయండి. వీలైనంత వరకు ప్రాణాలతో పట్టుకోవాలి. హలో, ఆదిత్యని మాట్లాడుతున్నాను. కాశీకి ఫోన్ ఇవ్వండి. ఏయ్ కాశీ, తాటి చెట్టులో నువ్వు పెరిగావే కానీ బుద్ధి మాత్రం పెరగలేదురా. ఎవడా నువ్వు? అలాగే కిటికీలోంచి చూడు. చూడరా, నువ్వు అక్కడ ఉన్నట్టు పోలీసులకి ఎలా తెలిసిందనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ ప్రకాశే చెప్పాడు, నిన్ను ఎలాగైనా పట్టించి ఇంకొక స్టార్ కొట్టేయాలన్నదే వాడి ప్లాన్. మరొకసారి కిటికీలోంచి చూడు, కమిషనర్ వచ్చుంటాడే. ఒరే కాశీ, నువ్వు ఉండే చోటు ఓసి, నువ్వు తప్పించుకునే ప్లాన్ వేసి, ప్రకాష్ కూతురు కిడ్నాప్ చేసి తప్పించుకునే దారి చూడరా సన్నాసి. ఏంటి సార్ ఇంటి చుట్టూ? కాశీ మీ ఇంట్లోనే దాక్కున్నాడు సార్. నేను అరెస్ట్ చేస్తాను వాడికి తెలుసు, అందుకే ఏదో ఐడియాతో మా ఇంట్లో దూరాడు సార్. నా భార్య బిడ్డని ఎలాగైనా కాపాడాలి సార్. ఆగు ప్లీజ్, ఇప్పుడు కాదు, వెనకాలండి. కాశీ, ఈ ఇంటిని పోలీసులు పూర్తిగా రౌండప్ చేశారు. ఇక నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావు. ఆగమ్మా, ఆగు, ఆగు, మర్యాదగా లొంగిపో. మళ్ళీ చెప్తున్నాను, వచ్చి లొంగిపో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు బయటికి రాలేదంటే మేమే లోపలికి వస్తాం. నువ్వు ఎస్కేప్ అవటం ఇంపాసిబుల్. ఇన్స్పెక్టర్, ఈ ప్రెస్ వాళ్ళని టీవీలో పంపిస్తాను. వెళ్ళమ్మా. కాశీ, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. మర్యాదగా బయటకు వస్తావా లేదా? కాశీ, పాపను వదిలిపెట్టు, చెప్పేది విను. కాశీ, మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి ఉంటుంది. నీ పిల్ల ప్రాణాలతో దక్కాలంటే పోలీసులంతా ఇక్కడి నుంచి వెళ్ళమను. కాశీ, చెప్పేది విను. నేను విన్నా. పాపలు వదిలేయి. నాకు వెంటనే ఒక కార్యము. కమిషనర్, హలో, ఆదిత్య స్పీకింగ్. ఏంట్రా తొక్కలో ఆదిత్య? ఎవరా నువ్వు? ముందు ఆ టీవీ ఆన్ చే చూడు. కాశీ, పాప వదిలిపెట్టు, చెప్పేది విను. కాశీ, మర్యాదగా లొంగిపో, నాకు వెంటనే ఒక కార్యము. కమిషనర్, ఆ కూతురు ప్రాణాలతో ఉండటం కంటే ఒక రౌడీ ప్రాణాలతో ఉండకూడదని వాడిని షూట్ చేశాను. ఆదిత్య చేస్తున్న అక్రమాలకు మీరు పులిస్టాప్ పెట్టగలరని నమ్ముతున్నారు సార్?
ఖచ్చితంగా నమ్ముతున్నాను. వి విల్ అరెస్ట్ హిమ్. సీత ఎవరు? రండి. నాన్నగారిని చూసుకో. సరే అన్నయ్య, నేను చీఫ్ డాక్టర్ని కలిసి వస్తాను. సరే కూర్చున్నా. ఎస్ సార్, ఈరోజు నొప్పి కాస్త ఎక్కువగా ఉంది. నేను వెళ్ళి కాఫీ తీసుకురానా? తాగితే నొప్పి తగ్గొచ్చు. కాఫీ వదిలే, పడుకుంటే సర్దుకుంటుంది అనుకుంటా. బెడ్ దొరుకుతుందని చూడు. సరే, నాన్నని కాస్త చూస్తూ ఉండండి. అలాగే. వచ్చింది సార్, డాక్టర్ని చూడడానికి వచ్చాం. నాన్నకి నొప్పి ఎక్కువగా ఉందంట, పడుకోవడానికి బెడ్ కావాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నొప్పులతోనే వస్తారయ్యా, కానీ ఇక్కడ బెడ్ లేదు, వెళ్ళి కూర్చో, చూస్తాను. ఈ రోజు కూడా నైట్ షోకి వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. బెడ్ దొరికిందా? ఖాళీ లేవంట, కూర్చొని ఉండమన్నారు. నేనెవరని చెప్పావా? ఆర్మీ వాళ్ళని చెప్పు. ఆర్మీ వాళ్ళని చెప్తే వెంటనే పని అవుతుంది. వెళ్ళరా, వెళ్ళు. ముద్ద వస్తున్నా. ఏంటయ్యా? మా నాన్నకు నొప్పి బాగా ఎక్కువగా ఉంది. అయితే ఆయన ఆర్మీలో ఉన్నవాడు, పాకిస్తాన్ యుద్ధంలో ఎంతో మందిని చంపినవాడు. వాళ్ళు కాల్చిన తోట ఇంకా ఆయన ఒంట్లోనే ఉంది. ఆ తోట తీసుకెళ్లి పాకిస్తాన్ ఒక ఇవ్వమన్నాయా? నేనైనా వద్దనా? ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్ మొదటిసారిగా వస్తున్నావా? ఒక 50 గానీ 100 గానీ కొట్టు, వెంటనే నీకు బెడ్ ఇస్తాం. ఏంటి ఈ మాత్రం కూడా అర్థం చేసుకోవు. ఏం చెప్పావా? లేదు నాన్న. వాడు, అయ్యో, నువ్వు మీ అమ్మ ఇంట్లో మాట్లాడటానికే పనికి వస్తారు. నేను ఆర్మీ వాడిని చెప్పావా? అడుగుతుంది చెప్పవే. చెప్పాను, నువ్వు ఆర్మీ వాడివని, వయసైన వాడివని నొప్పితో అలాడిపోతున్నావని కూడా చెప్పాను. కానీ వాడు దేన్ని పట్టించుకోవడం లేదే. ఈ దేశాన్ని కాపాడడం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావని చెప్పాను. వాడు దాన్ని ఎగతాళి చేస్తున్నాడు. నువ్వు ఏ యుద్ధంలో ఎలా గెలిచావో ముఖ్యం కాదు, ఇక్కడ డబ్బే ముఖ్యం. మన దేశంలో జరిగే లంచగొండితనం ముందు ఇక్కడ ఎవరైనా ఓడిపోతారు. అది ఆర్మీ వాడైనా సరే, ఆ దేవుడైనా సరే. ఎందుకు రాస్తావు? ఇది మన ఇల్లు కాదు, హాస్పిటల్. నాన్న, పెద్ద డాక్టర్ని కలిసి అన్ని ఏర్పాటు చేశాను. నువ్వు రానన్నా. డాక్టర్. హలో ఈశ్వర్, రండి కూర్చోండి. మీ నాన్నగారి టెస్ట్ రిజల్ట్స్ అన్ని చూశాను. మీరు ఆయన్ని ఊరికి తీసుకెళ్ళిపోవచ్చు. మరి ట్రీట్మెంట్? ఆయన మెడలో ఉన్న బుల్లెట్ ఒక క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఈ స్టేజ్లో ఆయనకు ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్ తీయడం చాలా ప్రమాదం. ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, ఈ వైద్యాన్ని నమ్ముకునే కంటే ఆ దేవుని నమ్ముకోండి. ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండి మీ నాన్నగారిని చూసుకోవాలి. డాక్టర్ గారు ఏం చెప్పారు? అది ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు. ఆయన ఇచ్చే మందులు వాడితే చాలట, అందుకే ఊరికి. ఇక్కడే ఉంటే అప్పుడప్పుడు వచ్చి డాక్టర్ చూపించుకోవచ్చు కదా. లేదు, ఊరికి వెళ్తే భయమైపోతుందని చెప్పారు. ఊరికి పోతే పుట్టబోయే నా మనవని చూసుకోవడం కుదరదు. ఎలాగో నామకరణాన్ని కూరికి వస్తారులే. ఇప్పుడు కలిసిపోయాం కదా. రే ఈశ్వర్, ఈశ్వర్ అర్థమైందిరా, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నా? ఏ రోజైతే మనం పుట్టామో ఆ రోజే మరణం కూడా మనతో పాటే పుట్టిందిరా. నాకేంట్రా కొరవ, ఇద్దరు కొడుకులు రత్నాలు అంటుండు, ఏడవసరా. రై, నేను అన్నీ అనుభవించేశాను. ఇక మీ అమ్మాయి బిడ్డను చూడాలి, అది చాలు నాకు. పురికి పోదాం. ఈ విషయం మీ అన్నయ్యకి తెలియనివ్వకు. ఏదో కొన్నాళ్ళైనా కలిసి ఉన్నాం, మళ్ళీ నా వల్ల వాడు బాధపడకూడదు. నాకేమీ లేదని మీ అమ్మాయి అబద్ధం చెప్పు. ఈశ్వర్, ఏంట్రా? నాన్నగారికి ఏమీ లేదని డాక్టర్ చెప్పారు. నాన్న కూడా ఊరికి వెళ్ళాలంటున్నాడు. ఆయన ఇక్కడే ఉండదేమో, ఆయన శరీరానికి దూరంగా ఉన్నాను. ఆయన చివరి రోజుల్లోనైనా కలుసురా, నేను డాక్టర్ని కలిసి వచ్చాను. అన్నయ్య, నువ్వు నాన్న కోసం ఏమైనా చేయాలనుకుంటే
ఒకే ఒకటి ఈ విషయం నీకు తెలియనట్టే ఉండు ఎందుకంటే ఆయన వల్ల ఎవరు బాధపడకూడదు అనుకుంటున్నారు అలాగే ఆయన సంతోషమే మనకు ముఖ్యం ఊరుకోరా ఊరుకో